ప్రియమైన దేవుని వారలారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరున వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మన అంశంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవ. స్త్రీలుగా మేము కూడుకుని తండ్రి మీ అమూల్యమైనటువంటి గ్రంథములో నుండి తండ్రి దేవ అయ్యా మీరు మెచ్చినటువంటి స్త్రీలను గురించి, మీరు బుద్ధి చెప్పినటువంటి స్త్రీలను గురించి మేము ధ్యానించుకొని చుండగా తండ్రి దేవ మాలో ఉన్న లోపాలను మీరు సరిదిద్దుకొనుటకు కృప చూపమని కోరుకుంటూ తండ్రి ఇట్టి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఉన్నత నామను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క నడిపింపును బట్టి ఒక్కొక్క స్త్రీని మనం బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించుకుంటూ ఉండగా ఈరోజు కూడా ఒక చక్కటి స్త్రీని గురించి దేవుడు మనకు పరిచయం చేయాలనుకుంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా. మరి చక్కని స్త్రీ ఎందుకన్నానంటే ఆ స్త్రీ మరి చెడు సాంగత్యం కలిగినదైనప్పటికీ, ఆ చెడు ఆ యొక్క స్త్రీ పాపం చేసినదైనప్పటికీ కూడా మనకి గుణపాఠాలు నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి, మరి మనకు బ్రతుకు పాఠాలు నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి నాటి రీతిగా మరి చెప్పడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని వారలారా, మరి కీర్తనల గ్రంథం 68:11 మనం చూస్తూ ఉన్నాం కదా, ఇదిగో ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఆ గొప్ప సైన్యములో చెడు చేసిన వారు ఉన్నారు, మంచి చేసిన వారు, వాళ్ళందరూ కూడా ఆ సైన్యంలో ఉండి మనకి బుద్ధి నేర్పిస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. అయితే దేవుడు తనకిష్టమైన వాటిని గురించి, తనకిష్టము లేని వాటిని గురించి ఎంతో చక్కగా బైబిల్ గ్రంథంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఆయనకి ఇష్టమైనది ఏంటి, ఆయనకి ఇష్టం కానిది ఏంటి, ఇష్టమైనది అయితే మనం అట్టి రీతిగా ప్రవర్తించాలి, దేవునికి ఇష్టలు అవ్వాలి అబ్రహాం వలె. అలాగే ఇష్టం లేనిది ఏదైనా ఉంటే అది మనలో ఉంటే ఒకవేళ దానిని మనం తీసివేసుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. కనుక దేవుడు తన ఇష్టాయిష్టాలను గురించి ఎలా మీరు ఉంటే దేవునికి ఇష్టలు అవుతారో అవన్నీ కూడా చాలా చక్కగా దేవుడు బైబిల్ గ్రంథంలో మన కొరకు రాసి ఉంచినాడు. అయితే దేవుడు మరి తనకిష్టం లేనటువంటి వాటిలో మొట్టమొదటిగా దేవుడు దేని గురించి వ్రాయించాడు అంటే జారత్వాన్ని గురించి వ్రాయించాడు. నిర్గమాకాండములో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మనం చూడగా 20:13 మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా. 20:13 మరి వ్యభిచరించవద్దు, వ్యభిచారం అనేటువంటి మాట దేవునికి ఇష్టము లేనటువంటి మాట. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధుడిగా ఉండాలి. వ్యభిచారం చేతను, జారత్వం చేతను ప్రతి ఒక్కరూ కూడా తమను తమను అపవిత్రపరుచుకుంటూ ఉన్నారు. కనుక దేవుడు చెబుతూ ఉన్నాడు, మీరు వ్యభిచరించకూడదు, జారత్వం జోలికి మీరు వెళ్ళకూడదు అని. ఈరోజు మన సమాజంలో చూడగలిగితే వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీలను గురించి మనం ధ్యానించగలిగితే, కొంతమంది స్త్రీలైతే తమ యొక్క విలాసవంతమైనటువంటి జీవితాలకు అలవాటు పడి వారికి మరి వారికి అవసరమైనటువంటి డబ్బులు కావాలి కనుక ఆ డబ్బులు సంపాదించుకోవడం చేత కాదు కనుక, కష్టపడడం చేత కాదు కనుక, వారు ఒళ్ళు నమ్ముకుని జారత్వం చేసి వారు ఏం చేస్తున్నారు అంటే ఇదిగో జారత్వం చేసి సొమ్ము సంపాదించుకుంటున్నారు ప్రియమైన దేవుని వారలారా. అయితే మరికొంతమంది అయితే వారి ఇష్టాయిష్టాలు లేకుండానే కొంతమంది వారిని బలవంతంగా ఆ యొక్క వేష వృత్తిలోనికి, ఆ ఉచ్చులోనికి త్రోసివేసిన వారు కూడా ఉన్నారని కొంతమంది వాపోతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ జారత్వం అనేది, వ్యభిచారం అనేది దేవునికి ఇష్టము లేనటువంటి పదముగా మనకి కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే మరి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట మనకు రాయబడి కనిపిస్తూ ఉంటుంది. 21:8 మరి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దానికి శిక్ష ఏమిటి అంటే ఇదిగో వ్యభిచారం చేయవారు, ఇదిగో వ్యభిచారం చేయవారు నిత్య నరకంలో వెళ్ళిపోతారు, అగ్నిగుండంలోనికి తోయబడతారు. వారికి శిక్ష ఏంటో తెలుసా, ఇదిగో వారికి అగ్నిగుండమే వారికి శిక్ష.
ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూడగలిగితే ఎందుకు నరకానికి వెళ్ళిపోతారు, అగ్నిగుండానికి వెళ్ళిపోతారు అంటే ఇదిగో వ్యభిచారం వల్ల వచ్చే జీతము పాపము. ప్రియమైన దేవుని వారలారా, అలాంటి పాపము పాపపు జీవితం జీవిస్తున్నటువంటి ఎంతో మందికి దేవుడు హెచ్చరిక మాటలుగా చెప్తున్నారు, అమ్మ మీ చేస్తున్నటువంటి ఈ పాపాన్ని బట్టి మీకు ఏంటి శిక్ష అంటే ఇదిగో అగ్నిగుండమే మీకు శిక్ష, అగ్నిగుండమే మీకు శిక్ష. కనుక మీరు అటువంటి దాని జోలికి మీరు పోవద్దు అని దేవుడు ఎంతో చక్కగా చెప్తున్నాడు. దేవుడే కాదండి, ఈరోజు బైబిల్ గ్రంథం చదివినటువంటి చాలామంది కూడా ఈ యొక్క పాపం ఈ జారత్వ విషయంలో కొన్ని కొన్ని పుస్తకాలు కూడా రాస్తూ ఉంటారు. అందులో నరకానికి పిక్నిక్ అనే ఒక పుస్తకం ఒకటి ఉంటుంది, మీరు చదివారో లేదో నాకు తెలియదు కానీ అది నరకానికి పిక్నిక్, అది నేను చదివానండి. అది వ్యభిచారం చేస్తున్నటువంటి వారిని గురించి చాలా భయపెట్టే విధంగా రాసినటువంటి పుస్తకం, ఒక చిన్న పుస్తకం అండి, చిన్న పుస్తకం, దానికి వెల కేవలం ఒక 20 రూపాయలు ఉండవచ్చేమో. అయితే వ్యభిచారం చేస్తున్న వారు నిజంగా చదువుతున్నప్పుడు, లేకపోతే చెయ్యని వారు చదువుతున్నప్పుడు భయం పుట్టించే విధముగా అందులో వ్రాయబడ్డాయి. ఇదిగో వ్యభిచారం చేస్తే వారికి ఎలాంటి శిక్ష పడుతుందని వారి యొక్క ఊహల్లో నుండి రాసినటువంటి మాటలు అక్కడ శిక్షలు వ్రాయబడి ఉంటాయి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎందుకు వారు కూడా ఇట్టి భయపెట్టే విధంగా వ్రాస్తున్నారు అంటే, ప్రియమైన దేవుని వాళ్ళరా, జారత్వం జోలికి దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు కాబట్టి. ఇదిగో బైబిల్ చదువుతున్నటువంటి మనమైనా ఆ జారత్వం జోలికి వెళ్లకుండగా, ఆ వ్యభిచారపు ఉచ్చులోనికి కోరికపోకుండగా మనల్ని మనం కాపాడుకోవాలని దేవుడు ఎన్నో మాటలు మనకి వ్రాస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, అపోస్తలైనటువంటి పౌలు గారు కూడా క్రొత్త నిబంధనలో ఆయన తన పత్రికలు వ్రాస్తూ ఏమని చెప్తూ ఉంటారంటే, నాయనలరా మీరు అపవాదినైనా ఎదిరించగలరేమో కానీ జారత్వాన్ని మాత్రం మీరు దాన్ని మీరు జయించలేరు, కనుక జారత్వం ఛాయికైనా మీరు వెళ్ళకండి, జారత్వం దగ్గరికి వెళ్ళకండి, జారత్వానికి దూరంగా మీరు పారిపోండి అని పౌలు గారు రాస్తున్నారు. సామెతల గ్రంథంలో ఒక తల్లి చెప్తా ఉంటుంది, ఏమని చెప్తా ఉంటుంది అంటే, సొలోమోను గారి యొక్క తల్లి చెప్తూ ఏమంటుంది అంటే, ఇదిగో జార స్త్రీ ఉండే ఆ వీధులు ఛాయకు కూడా వెళ్ళకు నాయన, నువ్వు జారస్త్రీ ఏ ఇంట్లో ఉంటుందని నీకు తెలిసినా ఒకవేళ, ఇదిగో పలానా వీధిలో జారస్త్రీ ఉంటుందండి అని ఒకవేళ మీకు తెలిస్తే ఆ ఛాయకు కూడా మీరు వెళ్ళకండి, ఎందుకంటే దాని నుండి మీరు విడిపించుకోలేరు, దాని నుండి మీరు తప్పించుకోలేరు, కనుక మీరు జారస్త్రీ ఉండే ఆ ఛాయకు కూడా మీరు వెళ్ళకండి అని హెచ్చరిస్తుంది. ఎంతగా తల్లి బోధిస్తుంది, ఎంతగా ఒక ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి పౌలు గారు బోధిస్తున్నారు, అన్నిటికన్నా మిన్నగా మరి పరలోకమందు ఉన్నటువంటి తండ్రి, ఇదిగో జారత్వం అనేది వ్యభిచారం అనేది నాకు ఇష్టము లేనిది, దాని జోలికి మీరు పోకండి అని పదే పదే దేవుడు చెప్తున్నాడు అంటే, ఈరోజు సమాజంలో అనేక మంది స్త్రీ ఛాయలకే పోతూ ఉన్నారు. ప్రియమని దేవుని వారలారా, అనుకోని పరిస్థితుల్లో చక్కటి భర్త ఉన్నప్పటికీ కూడా, చక్కటి భార్య ఉన్నప్పటికీ కూడా ఈరోజు జార స్త్రీ చెంతకే చేరుతున్నారు. సామెతల గ్రంథంలో మాట రాయబడి ఉంటుంది కదా, ఇదిగో పక్క పొరిగింటి వాణి యొక్క నూతి నీళ్ళంట వాడికి టేస్టీగా అనిపిస్తాయంట. లేదు 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 లేదు, నీ ఇంట నీ యవనపు భార్య అంటే నీ పెండ్లి భార్య, నీ యవనపు భర్త లేకపోతే నీ పెండ్లి భర్త, అతనితోనే నీ సంసారం సాగించాలి, కానీ వ్యభిచారానికి అడుగులు వేయవద్దు. ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు జీవితాన్ని పంచుకున్నటువంటి భర్తతోనే, ఒకే భర్తతోనే నువ్వు ఉండలేకపోతున్నావు అంటే ఆ పరలోకమందు ఉన్నటువంటి దేవునికి ఒకే నువ్వు ఒకే కుమారుడిగా ఎలా ఉండగలవు? ప్రదానం చేయబడినటువంటి యేసుక్రీస్తు వారికి ఒకే కన్యకగా నువ్వు ఎలా ఉండగలవు? ఎలా ఉండవు? ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి ఆలోచించండి. మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవ జీవితంలో మరి మనం పాటించవలసింది మనం పాటించవలసింది దేవుని వాక్యం, మనల్ని ప్రోత్సహించేది దేవుని వాక్యం. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో అలాంటి పులిసిన తత్వం మనలో ఉందేమో. ఒకవేళ వ్యభిచారం చేయట్లేదండి నేను, ఇదిగో నేను కొంచెం నా చూపుల ద్వారా కొంచెం నేను తృప్తి పొందుచున్నానంటే అది కూడా కామపు చూపులే. ప్రియమైన దేవుని వారలారా, అలాంటి చూపులు కూడా మనలో ఉండకూడదు. ఇదిగో ఆ కామపు చూపుల వల్ల మనం జారత్వం ఈ నేత్రాశయం చేస్తుంది
అంటే ఇదిగో శరీరాశను కలిగిస్తుంది. నువ్వు ఎప్పుడైతే అబ్బాయి ఎంత అందముగా ఉన్నాడు ఇతడు అనుకుని చూసావో అప్పుడే నీ శరీరం అతన్ని కోరుకుంటదేమో ఒకవేళ. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ శరీరాన్ని మనం కంట్రోల్ చేయలేమండి. చిన్న నాలుకనే మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం కదా, అదిరదిరి పడుతుందంట నాలుక. దానిని కంట్రోల్ చేయలేనటువంటి మనం ఆరు అడుగుల శరీరాన్ని కంట్రోల్ చేయలేము. కనుక ప్రియమైన దేవుని వారలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భయముతో భక్తిని సాగించాలి. ప్రియమైన దేవుని వారలారా, మనం బైబిల్ గ్రంథంలో ఎంతో మంది స్త్రీలను గురించి మనం ధ్యానించుకుంటున్నాం కదా. ఇదిగో ఒక మరి ఆ పోతీఫర్ యొక్క భార్య ఉందంట. ఆ భార్య అంట అతని తన భర్త నమ్మకమైనటువంటి భర్తకు భార్యగా ఉంది కదా, ఒక హోదాలో ఉన్నటువంటి భర్త కదా. అయినా సరే ఆమె ఒక దాసుడిగా వచ్చినటువంటి యోసేపు మీద కన్ను వేసిందంట. ప్రియమైన దేవుని వారలారా, ఎక్కువగా మనం పురుషుల గురించి చూస్తుంటాం, కానీ ఇక్కడ మనం చూడగలిగితే ఒక స్త్రీ ఎవరి మీద కన్ను వేసిందంటండి, యోసేపు మీద కన్ను వేసిందంట. అతని అందాన్ని చూసి కన్ను వేసిందో లేకపోతే అతని జ్ఞానాన్ని చూసి కన్ను వేసిందో మనకు తెలియదు. కానీ ఈరోజు ఇదిగో సాతాండు మనల్ని కూడా అట్టి రేతిగా ఒకవేళ నిలబెడుతున్నాడేమో. ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో యోబు గారి వారే కన్నులకు నిబంధన చేసుకోండి. ఇదిగో నా కన్నులు, ఇదిగో నా కన్నులు మరి దేనిని ఆశించకుండా నా భర్త పైన తప్ప మరొకరి మీదకి నా కన్నులు వెళ్లకుండగా నేను కాపాడుకోవాలన్నటువంటి ఒక నిర్బంధం పెట్టుకోండి మీ కన్నుకి. ప్రియమైన దేవుని వారలారా, మరి యోబు గారు తన కన్నుల కంట ఒక కట్టడి పెట్టుకున్నాడంట, తన భార్యని తప్ప ఎవరిని భార్యస్థానంలో చూడలేనని. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం కూడా నిర్బంధం పెట్టుకుందామా? మన వివాహం చేసి ఉన్నప్పుడు మన భర్తతో చేతిలో చేయి వేసి ప్రమాణకం చేసాం కదా, నీవు తప్ప, నీకు తప్ప నా శరీరం మరి ఎవరికి ఇవ్వనని, నీవు తప్ప నా యొక్క స్థానంలోనికి మరెవరిని నేను ఆహ్వానించనని మనం వాగ్దానం చేశాం కదండి, ప్రమాణం చేశాం కదండి. మరి వివాహం విలువైనది అంటే ఆ విలువ దేనికి, దేని బట్టి వచ్చిందో తెలుసా? నువ్వు చేసే ప్రమాణకాన్ని బట్టి ఆ విలువ వచ్చింది నీ వివాహ బంధానికి. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవునికి ఇష్టము లేనిది ఏమిటి అంటే జారత్వము. దాని ఛాయలకు కూడా వెళ్ళవద్దని సొలొమోను తల్లి చెప్తుంది. జారత్వానికి దూరంగా నువ్వే పారిపో అని చెబుతుంది ప్రియమైన దేవుని వారలారా, పౌలు గారి యొక్క మాట. కనుక ప్రియమైన దేవుని వారలారా, మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏదైతే వద్దన్నాడో అదే సందర్భం బైబిల్ గ్రంథంలో చోట జరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, చూద్దామండి, చూద్దాం. మనం చూడగలిగితే సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి నుంచి మీరు చూడగలిగితే 25వ అధ్యాయం మొదటి నుంచి, ఇశ్రాయేలు షిట్టీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్లతో వ్యభిచారము చేయసాగిరి. ఏంటండి, ఇస్రాయేలందరూ షిత్తీములో ఉన్నారంట. పాలస్తీనా దేశానికి బయలుదేరుతున్నటువంటి సందర్భంలో, ఐగుప్తు దేశంలో వచ్చినటువంటి సందర్భంలోనంట, దేవుడు కొన్ని మరి వారికి మాటలు అందించినప్పటికీ కూడా, కొన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ కూడానంట, ఇస్రాయేల్ యొక్క స్త్రీలు, మోయాబు యొక్క స్త్రీలంట, మోయాబు స్త్రీలనంట, వారితోనంట ఇస్రాయేల్ యొక్క పురుషులంట వ్యభిచారము చేయసాగిరి. స్త్రీలు వ్యభిచారం చేయడం మొదలు పెట్టారండి. దేవుని కోపం రగులుకుంది ప్రియమైన దేవుని వారలారా, దేవుని కోపం రగులుకుంది. అందుకనే మోయాబు స్త్రీల గురించి యోహాను గారు ప్రకటన గ్రంథంలో కూడా రాస్తూ ఏమని చెప్తారు అంటే, ఒకసారి మనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో మోయాబు స్త్రీలు ఎలాంటి వారు అంటే మనకి అర్థం కావాలంటే ఈ మాటలు మనం చదువుకోవాలి. 14వ వచనండి 2వ అధ్యాయం 14వ వచనం, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఒక సంఘానికి రాస్తూ ఈ మాట ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, ఇదిగో ఓ సంఘమా, నేను పెర్గములో ఉన్నటువంటి ఓ సంఘమా, నేను నీ మీద ఒక తప్పిదం మోపవలసి ఉంది. ఏంటి ఆ తప్పిదము అంటే ఇదిగో ఏం జరిగింది అంటే, అక్కడ అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు జారత్వము చేయునట్లును ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధననుసరించి వారు నీలో ఉన్నారు. ఇశ్రాయేలుతో జారత్వం జరిగించమని ఎవరంటండి,
బాలాకుతోనంట ఎవరు చెప్పారంట బిలాము బోధించాడంట ఎవరికి బాలాకుకి బిలాము బోధించాడంట ఏమీ లేదు వారి దేవుడు జయమే ఇస్తాడు వారికి ఇదిగో పెద్ద పెద్ద మరి రాజులైనటువంటి వారిని వీరుల్ని కూడా వారు జయించి వచ్చారంటే వారి శక్తి సామర్థ్యం అయితే కాదు వారు నమ్ముకున్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే వారికి జయాన్ని ఇస్తున్నాడు ఆ దేవునికి విరోధంగా వీరు ప్రవర్తిస్తే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి ఓటమిని ఇస్తాడు అయితే ఆ దేవునికి విరోధంగా ఏం చెయ్యాలి అంటే ఆ దేవునికి ఇష్టం లేని పని ఏదో అది చెయ్యాలి ఆ దేవునికి ఇష్టం లేనటువంటి పని ఏంటి అంటే వ్యభిచారం వ్యభిచారం అయితే ఎప్పుడైతే చెప్పాడో ఈ మోయాబు స్త్రీలనంట వారి మీదకి మోటుబడి చేసినప్పుడంట మోయాబు స్త్రీలు ఎలాంటి వారు అంటే ఇట్టే ఆకర్షించే గుణం కలిగిన వారు మోయాబు స్త్రీలు ఎలాంటి వారండి ఇట్టే ఆకర్షించే గుణం కలిగినటువంటి వారు కాబట్టి మోయాబు స్త్రీలను చూడగానేనంట ఇస్రాయేల్ యొక్క పురుషులంట వారితో వ్యభిచారం చేయ సాగించారు వారితో వ్యభిచారం చేయ సాగించారు గనుక ఆ రోజు ఆ బిలాము బోధనాలకించి బాలాకు చేసినటువంటి ఈ కార్యాన్ని బట్టి అంట ఆ రోజు 24 వేల మంది అంట తెగులుతో చనిపోయారంట ఈ 24 వేల మంది చనిపోవడానికి కారణం ఏంటి అంటే జారత్వము ఎందుకు అంటే దేవునికి అంత ఇష్టము లేనిది చాలామంది అండి ఆ పలానా పదార్థం అంటే నాకు ఇష్టం ఉండదండి అంటూ ఉంటారు అయితేలేండి కొంచెం తినండి అని బలవంతంగా మనం పెట్టామనుకోండి అప్పుడు వారు వాంతింగ్ చేసుకుంటూ ఉంటారు ప్రియమైన దేవుని వారిలారా అయితే దేవుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే జారత్వం అనే మాట వ్యభిచారం అనే మాట వినిపించేటప్పటికి ఉగ్రవుడు అవుతున్నాడు ఆయన తట్టుకోలేకపోతున్నాడు ఆ ఒక దినాన్నే ఆయన 24 వేల మందిని ఆయన మరి హతము చేసినట్లుగా మనకి కనిపిస్తా తెగులు చేత చచ్చారంట ప్రియమైన దేవుని వారలారా అయితే దీని గురించి అసలు ఏం జరిగింది అసలు మరి ఈ యొక్క బిలాము ఏం చెప్పాడు బాలాకకు మరి మోయాబు స్త్రీలు ఎలా వెళ్ళారు వీళ్ళందరి గురించి మనం కొన్ని విషయాలు క్లుప్తంగా మనము చదువుకుందాం ప్రియమైన దేవుని వారలారు క్లుప్తంగా మరి సంఖ్యాకాండము 22వ అధ్యాయము నుండి 23వ అధ్యాయము 24వ అధ్యాయాల్లో మనం చూడగలిగితే బిలాము ప్రవర్తన చాలా బాగుందండి సంఖ్యాకాండము 22వ అధ్యాయము 23వ అధ్యాయము 24వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే బిలాము యొక్క నోటి మాటలు చాలా బాగుంటాయి ఎంత బాగుంటాయంటే దేవునికి భయపడేవాడిగానే కనిపిస్తున్నాడు బిలాము దేవునికి చెప్పకుండా ఏ పని చెయ్యని వాడిగానే కనిపిస్తున్నాడు బిలాము అంటున్నాడు మనం ఎన్నో మార్లు మన అక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం చూడగా బాలాకి వెళ్ళి మా నిమిత్తము ఇస్రాయేలును శపించుటకు నువ్వు రాని సొమ్ము చేత పట్టుకునంట వెళ్ళాడు అంట అంటే ధనము ఉన్నటువంటి ఆ మూటనంట పట్టుకుని వెళ్ళినప్పుడంట అప్పుడు బిలాము చెప్తున్నటువంటి మాటలను మనం చూడగలిగితే మరి సంఖ్యాకాండం క్లుప్తంగా చూద్దామండి సంఖ్యాకాండము 22వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నటువంటి మాటను నేను చదువుతున్నాను అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పనైనను గొప్ప పనైనను కానీ చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను ఏమంటున్నాడండి అతడు ఇంటెడు వెండిని బంగారాన్ని ఇచ్చినా కానీ బాలాకు నేను నా దేవుని నోటి మాటను మాత్రము నేను మీరను అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వర్లారా ఇంటెడు కాదు ప్రియమైన దేవుని వర్లారా ఇంత ఒక గోల్డ్ పిసరు లేకపోతే ఒక బంగారపు ముద్ద లేకపోతే 1 గ్రాము బంగారం దానికి మనం లోబడిపోతామండి ఈరోజు మన భక్తి ఎలా ఉంది కానీ ఆ రోజు బిలాము కంట ఏం ప్రకటన చేశారో నాకు తెలియదు కానీ బిలాము చెప్తున్నటువంటి మాట ఇంటెడు బంగారము నువ్వు వెండిని నువ్వు ఇచ్చినా కానీ దానికన్నా గొప్పది ఏది ఇచ్చినా కానీ నేను నా దేవుని నోటి మాటను నేను
మీరను అని చెప్తున్నాడు. చూడండి అదే అధ్యాయం 34వ వచనంలో కూడా మనం చూడగలిగితే అక్కడ గాడిద మీద వెళ్తున్నప్పుడు గాడిద స్వరం విప్పి మాట్లాడుతున్నట్లుగా బిలాము కాలును ఆ యొక్క గోడకేసి అదిమినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటను మనం 34వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని దేవుడే వెళ్ళమని చెప్పాడండి బిలాముతో. నువ్వు వెళ్ళు, బాలాకు పిలిచాడు కదా నువ్వు వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళమన్నప్పుడు వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ మరి దేవదూత అడ్డుగా నిలబడడం, అది బిలాముకు కనిపించకపోవడం, గాడిదకు కనిపించడం, దేవదూతను చూచి గాడిద ముందుకు వెళ్ళకపోవడం, ఇవన్నీ మనకు తెలిసిన సందర్భాలే. అయితే బిలాము చెప్తున్నటువంటి మాట, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదను. ఏమంటున్నాడండి, ఈ పని ఒకవేళ నీ దృష్టికి చెడ్డదైతే, వెళ్ళమన్నది నువ్వే, చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళిపోతాను, నేను ఎదరకు వెళ్ళను అని దేవుని చిత్త ప్రకారముగా వెళ్తున్నట్లుగా, దేవుని వెళ్ళమంటేనే వెళ్తున్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది ప్రియమైన దేవుని వార్లారా. అయితే ప్రియమైన దేవుని వార్లారా, మరి బిలాముకు మరి తర్వాత ఎలా అయితే ఆశ కలిగిందో మనకు తెలియదండి. ఏమండి, ఈరోజు మనకి కూడా కొన్ని కొన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నామేమో, ఎలా అబద్ధం ఆడేస్తామో కూడా నిజంగా ఆలోచించుకుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. నీ నోటి వెంట ఇతర దేవతల పేర్లను వెత్తకూడదు అంటే ఇదిగో మనం ఎక్కడికో ఊరెళ్తున్నామండి. ఆ దేవత పేరు చెప్పే మనం అక్కడ ఆటో దిగాలి, పలానా గుడి దగ్గరదేం దిగాలండి, మరి మనం ఎత్తుతున్నాం కదా ప్రియమైన దేవుని వార్లారా. ఇలా ఎన్నో విషయాలు అబద్ధాల విషయంలోను, దేవుడు ఏదైతే చేయొద్దంటున్నాడో ఆ విషయంలోను మనం చాలాట్లో తప్పిపోతున్నాం ప్రియమైన దేవుని వార్లారా. ఎప్పుడైనా మీరు ఆలోచించారా, బిలాము కూడా మరి ఏవి ఎరచూపారో నాకు తెలియదు, మరి అయితే అతడు బహుమానాన్ని ఆశించాడని బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వార్లారా, అతడు మొట్టమొదటిగా దేవునికి భయపడేవాడుగానే ఉన్నాడు. మొట్టమొదటిగా, దేవా నువ్వు వెళ్ళమంటావా, నా దేవుని నోటి మాటను మీరి నేను రాను, మీరు ఇంటిడు బంగారం ఇచ్చిన ఎంత చక్కగా చెప్పాడండి, కానీ అట్టివాడు ఏమైపోయాడు అంటే ఇదిగో ఆయనే దేవుని మాటను మీరినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి యూదాగారు రాస్తూ యూదాపత్రిక 1:11 మీరు చూడగలిగితే, మొదటి ఒక అధ్యాయం ఉంటుందండి, ఆ 11వ వచనంలో ఏమని రాశాడు అంటే యూదాగారు మనం చూడగలిగితే ఏమని రాశాడు అంటే చూడండి, మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి 11వ వచనం అండి, యూదాపత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారి కయ్యేను నడిచిన మార్గమును నడిచి బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతతో పరిగెత్తిరి. ఏంటండి బహుమానం పొందవలనంట, ఆతురతతో పరిగెత్తాడంట. అప్పటి వరకు చాలా అన్యోన్యంగా ఉన్నటువంటి దేవునితో అప్పటి నుంచి ప్రజల కోసం ఆతురతతో పరిగెట్టినట్లుగా మనకు కనిపిస్తోంది ప్రియమైన దేవుని వారలారా. ఆ 2 అధ్యాయాలు మనం ధ్యానిస్తే చాలా భక్తిపరుడు కదండి. ఆ 2 అధ్యాయాలు ధ్యానిస్తే దేనికైనా లొంగనివాడిగా, ఒక వీరుడిగా కనిపిస్తున్నాడు, ఒక మహాభక్తుడిగా కనిపిస్తున్నాడు కదా బిలాము జీవితాన్ని చూడగలిగితే. కానీ ఎప్పుడు త్రొట్టిల్లిపోయాడో, ఏ క్షణాన్ని అతనిలోనికి ఆ ఆలోచన అనేది తన హృదయంలో నాటుకుపోయిందో ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకోండి ప్రియమైన దేవుని వారలారా. మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయి, మనము కూడా చిన్న చిన్న వాటికి త్రొట్టిల్లిపోతున్నామా ప్రియమైన దేవుని వారలారా. ఇదిగో ఈరోజు సమాజంలో మనల్ని అన్ని చెడగొట్టేవేనండి, అన్ని ఎటు చూసినా చెడగొట్టేవే, ఎటు చూసినా కూడా పాపాన్ని సంపాదించుకునే కార్యాలు ఎక్కువ జరుగుతున్నాయి ప్రియమైన దేవుని వారలారా. నిజంగా ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి వివాహాలను చూస్తుంటే నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. ఎలా ఉంటున్నాయంటే వివాహం జరిగే సందర్భానికి విలువలేదండి, ఆ వివాహం జరిగే సమయానికి విలువలేదండి. కానీ ప్రియమైన దేవుని వారలారా, వివాహం ఇంకా 4-5 రోజులు ఉండగానే ఆ ఇంట్లో డాన్సుల ప్రోగ్రాలతోనూ, మరి స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు, మరి ఎంతగానో తండ్రి ఆశాస్పందముగా వారి జీవితాలు మలుచుకుని వారి శరీరాలు మనుషులకు కనిపించే విధంగా వారు నాట్యము చేస్తుంటే, నృత్యము చేస్తుంటే నిజంగా ఎంత మన హృదయాలు నొప్పింపబడుతున్నాయండి. ఆ పిల్లలు, మరి యవ్వనస్తులైనటువంటి పిల్లలు డాన్సులు చేస్తుంటే వాళ్ళని కన్నటువంటి తల్లిదండ్రులు ఎంత బాగా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తారు
చేస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అదే యవనస్తురాలతో మరొక యవనస్తుడు చేయి పట్టుకుని నాట్యం ఆడుతుంటే ప్రియమైన దేవుని వాళ్ళారా తల్లిదండ్రులకి ఏమనిపించట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈరోజు సమాజం ఏమైపోయిందంటే ఎట్టి విధముగా అయినా సరే పాపాన్ని సంపాదించుకునే రీతిగానే సమాజం ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. మనం జాగ్రత్త కలిగి ఉండగలుగుతున్నామా? ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇబ్బంది కలుగుతూ ఉందండి. ఒక ఒక వాహనానికి వెళ్ళాలంటే ఇబ్బంది కలుగుతుంది. ఎందుకో తెలుసా? ఇదిగో వాళ్ళందరూ కూడా ఇదిగో పూర్వం కొన్ని సంవత్సరాల క్రితానికి వెళ్ళగలిగితే ఇదిగో ప్రత్యేకంగా పొట్ట ఈ జానుడి పొట్టను పోషించుకోవడానికి కొంతమంది ఈ డ్యాన్సులు ప్రోగ్రాములు చేసేవారండి. వాళ్ళనే భోగమోళ్ళు అనేవారు ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ ఈరోజు ప్రతి ఇంటిలోని భోగమోళ్ళే కనిపిస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ముసలి వారి నుండి యవ్వనస్తుల వరకు చిన్నపిల్లల వరకు అందరూ డ్యాన్సులు వేస్తూ సాలీ సాలని మరి పట్టలు వేసుకొని ప్రియమైన దేవుని వాళ్ళారా ప్రియమైన దేవుని వాళ్ళారా తమ యొక్క అవయవాలను కనుపరుస్తూ అనేక మందిని ఆకర్షించుకుంటూ భోగమోళ్ళ కన్నా హీనంగా వాళ్ళే ఒంటి నిండా వస్త్రాలు వేసుకునేవారంట. ఈరోజు వస్త్రాలు లేని వారుగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ అల్లరితో కూడిన ఆటపాటలు చూస్తూ ఉంటే మనసులో వేదన అనేది కలుగుతుంది ప్రియమైన దేవుని వారలారా. మన భక్తిని మనం కాపాడుకోగలదమా? బిలాము తన భక్తిని కాపాడుకోలేకపోయాడు. బహుమానమును ఆశించి అతడు పాపాన్ని సంపాదించుకున్నాడు కదా ప్రియమైన దేవుని వారలారా. బహుమానాన్ని ఆశించాడు, పరలోకానికి వెళ్ళలేకపోయాడేమో ప్రియమైన దేవుని వారలారా. బహుమానాన్ని ఆశించాడు, తప్పు త్రోవలో నడిచాడంట. ఈరోజు మనం తప్పు త్రోవలో కని వెళ్ళిపోతున్నామా? అయ్యో ఇలాంటి సమాజంలో నేను ఎలా బ్రతకాలి? ఒకనాడు పౌలు అంటున్నాడు, నేను ఇలాంటి సమాజంలో ఉండటం కంటే తండ్రి నీ దగ్గర ఉండటే నాకు మేలు. అందుకనే ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని పిలిచాడు ప్రియమైన దేవుని వారలారా. నిజంగా ఇదిగో ఈ యొక్క సమాజాన్ని చూస్తుంటే ఇదిగో దేవా నీవు ఇచ్చిన ఆయుష్ కాలం ఎంతో నాకు తెలియదు, కానీ ఇదిగో భవిష్యత్తు కాలంలో నీవు ఇచ్చిన ఆయుష్ కాలంలో నేను భవిష్యత్తు కాలంలోకి వెళితే ఎలా ఉంటుందో, నా పరిస్థితి నా భక్తిని కాపాడుకోగలదునా, లేకపోతే నా భక్తిని పక్కన పెట్టి ఇదిగో సమాజం నడుస్తున్నటువంటి త్రోవలోకి ఒకవేళ నేను వెళ్ళిపోతానేమో, ఆతురతో నేను పరిగెడతానేమో, దేనినైనా నా ఆశించి వెళ్ళిపోతానేమో, ఇదిగో బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా ఇదిగో చెడు సాంగత్యంలో నేను వెళ్ళిపోతానేమో అని ఎంత భయం కలిగినటువంటి భక్తి చేయవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు ఎంత ఎలాంటి పరిస్థితులు వచ్చాయి ప్రియమైన దేవుని వారలారా. నిజంగా ఇదిగో పాపం చేస్తున్న వాడికి భయం ఉండదండి, పాపం చేస్తున్న వాడికి భయం ఉండదండి, వాడికి సంతోషం అంట. వాడు వెళ్తున్నటువంటి రూట్ తప్పు త్రోవ అని వాడికి తెలిసినప్పటికీ కూడా వాడికి ఎలా ఉంటుందంటే యథార్థమైన మార్గం అనిపిస్తుందంట. ఒక యవనస్తురాలు కూడా తల్లి మందలిస్తూ ఉంటుందమ్మా, నువ్వు వెళ్తున్న మార్గం మంచిది కాదమ్మా, నువ్వు చేస్తున్న సాంగత్యం మంచిది కాదమ్మా అని చెప్పినప్పటికీ తల్లి చెప్తున్నటువంటి మాటలు మంచి మాటలుగా అనిపించవండి. ఇదిగో 2-3 నెలలు పరిచయమైన వాడి మాటలే ఎంతో మధురంగా అనిపిస్తూ ఉంటాయి. తన త్రోవను తప్పిపోతూ ఉంటుంది ప్రియమైన దేవుని వల్లారా. తన జీవితాన్ని తన బ్రతుకుని పోగొట్టుకున్న తర్వాత అప్పుడు అయ్యో నా తల్లి చెప్పిన మాటలు నేను ఎందుకు వినలేదు అనుకుంటాను. ఈరోజు ఎంతోమంది యవనస్తుల బిడ్డలను చూస్తూ ఉన్నాం కదా ప్రియమైన దేవుని వల్లారా. కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు యవనస్తులు చేస్తున్నటువంటి ఆ చిన్నులు చూస్తున్నప్పుడు అయ్యో వీళ్ళు ఇంటిలో కూడా ఇలాగే ఉంటారంటే ఇంటిలో అలా ఉండారండి, ఇంటిలో నటిస్తూ ఉంటారండి. బయటికి వెళ్ళిన తర్వాత వారి ఇష్టానుసారంగా వారు ఉంటారు, వారు వెళ్తున్న మార్గం వాళ్ళకి మంచిది అనుకుంటారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇదిగో దేవుడు చెప్పినప్పటికీ కూడా వ్యభిచారం అంటే వద్దు అని చెప్పినప్పటికీ కూడా మోయాబు స్త్రీలతోనంట వ్యభిచారం చేస్తున్నారంట ఇస్రాయేల్ యొక్క జనాంగం. అసలు దేవుడు అంటే ఎంత గొప్పవాడండి, ఆకాశము నుండి వాళ్ళకి ఆహారాన్ని కురిపించిన వాడు కదా, అయ్యో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 6 నెలల్లో నడిపించినటువంటి వాడు కదా. ఇవన్నీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుండరా వారికంటే? చెప్పారు. అయినా ఎలాంటి తరము అంటే కళ్ళు నెత్తికెక్కినటువంటి తరం. సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, ఎలాంటి తరం అంటే కళ్ళు నెత్తికెక్కినటువంటి తరము. ఈరోజు కళ్ళు నెత్తికెక్కిన మూలనే చేతులు వదిలేసి బండి నడుపుతున్నాడు కదా. ఈరోజు కళ్ళు నెత్తికెక్కిన వల్లే ఈరోజు శరీరం అంతా బయటికి కనిపించే వస్త్రాలు యవనస్త్రాలు వేసుకుంటుంది కదా. ప్రియమైన దేవుని వారలారా, మరి వారు పాపం చేస్తున్నప్పటికి కూడా దేవునికి భయపడకుండగా ఇక్కడ ఏం జరిగింది అంటే మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా 25వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూడగలిగితే 6వ వచనం నేను చదువుతున్నాను ప్రియమైన దేవుని వారు. ఇదిగో మోషే కన్నుల ఎదుట
ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలు ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. ఇక్కడ మనం చూడగలిగితే అసలే తెగులు వచ్చింది, వేల మంది చనిపోతున్నారు, వేల మంది చనిపోతున్నారని దుఃఖ సాగమరంలో ఉన్నారండి అందరూ కూడా. మోషే గారు ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్నారు. మోషే గారు ఉన్నారు ప్రత్యక్ష విలువైనటువంటి ప్రత్యక్ష గుడారం, దేవుడు ప్రత్యక్షమయ్యే గుడారమండి. అలాంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యక్ష గుడారం అక్కడ ఉందంట. ఇంకా ఇశ్రాయేలు అందరూ దేవుని సన్నిధిలో గోజాడడానికి వచ్చినటువంటి వారు ఉన్నారు. దేవుడంటే భయం కలిగిన వారందరూ దేవుని సన్నిధిలో నిలబడి ఉండగానంట ఒకడంట బరి తగించంట, వాడంట మోయాబు స్త్రీనంట వెంట పెట్టుకునే వచ్చాడంట వ్యభిచారం చేయడానికి. వీడికి భయం లేదా అంటే నేను వెళ్ళే మార్గం మంచిది అనుకుంటున్నాడేమో. ఎవడడ్డొచ్చినా చూడండి, కొంతమంది పిల్లలు సినిమాలు చూసండి, చిన్న పిల్లలండి, దేవుడే అడ్డొచ్చినా నన్ను ఆపలేడు అంటున్నారండి. చిన్న పిల్లలు డైలాగ్ వాడుతున్నారండి. ఒకవేళ ఈ యవ్వనస్తుడు కూడా ఏమనుకుని ఉంటాడు అంటే, ఇదిగో దేవుడే అడ్డొచ్చినా నా సంతోషాన్ని ఆపలేడు అనుకుని ఉంటాడు మన దేవుని వారిలారా. ఇదిగో వ్యభిచారం చేస్తున్న వారిని ఎందుకయ్యా వ్యభిచారం చేస్తున్నావు, ఇదిగో మరి తగ్గ మందులు లేనటువంటి రోగం వస్తుంది ఎయిడ్స్, కనుక నువ్వు వ్యభిచారం చెయ్యకు అంటే వాడు ఏమంటాడో తెలుసా అండి, నేను చేసిన నాలు నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్టుకు నేను పాపం చేస్తాను, ఒకవేళ రోగం వస్తే చస్తాను. ఎంత బరి తెగించాడండి. ఈరోజు ఈ యవనస్తుడు కూడా ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అతడు ఇదిగో ఇశ్రాయేలు సమాజం ఎదుట, మోషే ఎదుట, నాయకుడు మహానాయకుడు ఎదుట, అంతకన్నా మహా గొప్ప దేవుడైనటువంటి దేవుని ప్రత్యక్ష గుడారం ఎదుట నుండంట ఒక స్త్రీని వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు అందరి కన్నుల ఎదుట అంట. వాడికి ఏమి లేదంటే భయం లేదు ప్రియమైన దేవుని వర్లారా, భయం లేదు, నా ఇష్టం, నాకు నచ్చిన ఒక స్త్రీని తోడుకుని వచ్చాను, నాకు ఇష్టం వచ్చిన రీతిగా నేను వ్యభిచరిస్తాను అన్నట్లుగా ఆ యవ్వనస్తుడంట ఆమెను తీసుకుని వెళ్ళాడంట. ప్రియమైన దేవుని వర్లారా, 14వ వచనాన్ని మీరు చూడగలిగితే, 14వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఇస్రా 14వ వచనం, చంపబడిన ఆ వాని పేరు జిమ్రీ. ఇంతకీ ఆ యవ్వనస్తుడి పేరేంటంటే జిమ్రీ. అతడు సిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. ఎవరంటండి ఇతడు, ఎవరి సంతానానికి చెందినవాడు అంటే యాకోబు కుమారుడైనటువంటి రూబేను సిమ్యోను, రెండవ కుమారుడైనటువంటి సిమ్యోను సంతానము నుండి వచ్చినటువంటి వాడు. ఇంకా ఇతని తండ్రి ఎవరంటే ఒక పెద్ద కుటుంబ, పెద్ద కుటుంబ పెద్ద అంటే పెద్ద అంటే వారి కుటుంబాలలో ఒకవేళ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా అతడు ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. ఒక పెద్ద అన్నమాట, ఒక న్యాయవాదిగా ఉన్నాడన్నమాట. అయితే అలాంటి పెద్ద అయినటువంటి అతని సాలు కుమారుడు అంటే ఇతని పేరు జిమ్రీ. ఇతడంట ఎంత డైరెక్ట్గా ఆ స్త్రీని తీసుకుని వచ్చాడంటే వ్యభిచారం చేయడానికి, నాకెవరు ఎదురురారు, నాకు ఎవరు అడ్డొచ్చినా సరే నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటానన్నటువంటి ఆ రీతిలో అతడు తోడుకుని వచ్చాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా చూడండి, 15వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ. ఈ స్త్రీ ఎవరండి, ఈ స్త్రీ కొజ్బీ. ఆయన పేరు జిమ్రీ అయితే ఈ అమ్మాయి పేరు ఏం పేరు అంటే కొజ్బీ అంట. ఆమె అంట, ఆమె ఎవరో మనం చూడొచ్చు. ఆమె ఎవరి కుమార్తె అంటే ప్రియమైన దేవుని వారలారా మనం చూడగలిగితే, ఆమె షూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకు తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయి ఉండెను. ఎవరంట ఆమె, ఎవరంట మిద్యానీయుల కుటుంబములో ఒక గోత్రకర్త అయినటువంటి ఒక అధిపతి కూతురంట. అంటే ఇద్దరు కూడా ఎవరండి, ఒక హోదాలో ఉన్నటువంటి, ఒక గౌరవమైనటువంటి పదంలో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి వారి కుమారుడు కుమార్తె. ప్రియమైన దేవుని వారలారా, మరి వారి జీవితాలే ఎలాగుంటే సామాన్య మనుషుల జీవితాలు ఎలాగ ఉంటాయి. ఈరోజు చాలామంది అంటారు, ఇంకా మేము భక్తిగానే ఉన్నాం కానీ మా పాస్టర్ గారి పిల్లల్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, వాళ్ళు వేస్తున్నటువంటి మేకప్లు చూడగలిగితే. ప్రియమైన దేవుని వారలారా, ఈ మధ్య కాలంలో ఒక వీడియో నేను చూశాను, మరి వాక్యం చెప్తున్నటువంటి స్త్రీలను గురించి ఆ బ్రదర్ మరి మాట్లాడినటువంటి విధానాన్ని చూడగలిగితే నిజంగా నాకే భయం వేస్తుందండి.
ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎంత గొప్పవాడు అంటే పూర్వకాలంలో మనం చూడగలిగితేనంట, పూర్వకాలపు స్త్రీలు ఎలా ఉండేవారంటే ఎవరైనా వచ్చినప్పుడు గృహానికి, ఇదిగో మీ భర్త గారు ఉన్నారమ్మా అని అడగడానికి వచ్చిందా, లేకపోతే ఆ భర్త చేసినటువంటి కూలి పనికి డబ్బులు తెచ్చి ఇవ్వడానికి వచ్చినా కానీ వారి గుమ్మం దగ్గరకు వచ్చేసరికంట ఆ తలుపు దగ్గరికి స్త్రీ ఎలా వెళ్ళిదంటే తన పౌటు చెంగును తన భుజముల చుట్టూ వేసుకుని అప్పుడు వెళ్ళి తన తల దించుకుని మాట్లాడేది పరాయి పురుషుడితో. ప్రేమని దేవుని వర్లారా, అంటే ఒక వ్యక్తికి ఎంత గౌరవం ఇచ్చింది స్త్రీ అన్నదాన్ని మనకి మనం చూస్తున్నాం. ప్రేమని దేవుని వర్లారా, ఒక సాటి మనిషికి, ఒక సాటి పురుషుడికి అంత గౌరవం ఇచ్చినప్పుడు, అంత గౌరవం ఇచ్చినప్పుడు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడికి మనం ఎంత గౌరవం ఇవ్వాలండి, ఎంత గౌరవం ఇవ్వాలి. మరి ఆ దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన తలపైన ముసుగు వేసుకోవాలి కదా ప్రియమైన దేవుని వారలారా, మన తలపైన ముసుగు వేసుకోవాలి కదా మనము. కానీ ఈరోజు ఎంతోమంది తలపై ముసుగు లేకుండగా, ఎందుకంటే వారి యొక్క విలువైనటువంటి ఈ వస్త్ర సౌందర్యం కనిపించదని ప్రియమైన దేవుని వారలారా, ఈ ముసుగే లేకుండగా తమ వస్త్ర తమ యొక్క ఖరీదైనటువంటి చీర, తమ ఖరీదైనటువంటి ఎంబ్రాయిడరింగ్ చేయించుకున్నటువంటి ఈ వర్క్తో చేయించుకున్నటువంటి బ్లౌజులు కనిపించవనేమో. ఒకవేళ వారు తలపైన ముసుగు వేసుకోవడమే మానేశారు, వారిని గద్దిస్తూ ఒక సహోదరుడు చెప్పినటువంటి మాటలు నిజంగా నాకు కూడా భయం కలిగించాయి, నన్ను కూడా సిగ్గుపరిచే. ప్రియమైన దేవుని వారలారా, ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడా మన జీవితం ఒకవేళ అలా ఉందా, మనలో ఆ లోపాలు ఉన్నాయా, మనం సరిచేసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించుకోవాలి. కనుక మరి అలాంటి స్త్రీలను గురించి కూడా మరి కొంతమంది మాట్లాడుకుంటున్నారు అంటే ఎంత ఆశ్చర్యపనండి. ప్రియమైన దేవుని వారలారా, వాక్యాన్ని ఇతరులకు చెప్తున్నాం, మనం నేర్చుకున్న వాక్యాన్ని ఇతరులకు చెప్తున్నప్పుడు మన వాక్యాన్నే కాదండి, మన యొక్క మన వస్త్రధారణ చూస్తుంటారు, మన క్యారెక్టర్ చూస్తూ ఉంటారు, మన క్రియలు ఆలోచిస్తూ ఉంటారు, మన వెనక మన కుటుంబం ఎలా ఉందో చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, కనుక వాక్యం చెబుతున్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా, అందుకు యాకోబ్ గారు చెప్తున్నారు కదా, వాక్యం చెప్పేవారికి రెండెంతల శిక్ష అంట. ప్రియమైన దేవుని వారలారా, వారికి తెలియకపోవచ్చు, కూర్చున్నటువంటి మీకు తెలియకపోవచ్చు ఒకవేళ, కానీ నేను తెలుసు అనే కదా నిలబడి చెప్తున్నాను, కనుక నాకు కూడా శిక్ష ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా తలపై మన వస్త్రాన్ని మన చెంగును కప్పుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, మనం ఇక్కడ అందాల పోటీలకి రాలేదని, మన వస్త్రాలను చూపించడానికి ప్రియమైన దేవుని వారలారా, మనం అందాల పోటీకి రాలేదు, మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకోవడానికి వచ్చాం. కనుక మరి చాలా జాగ్రత్త కలిగి మనం ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు బోధించే వారు ఎలా ఉంటే, ఈరోజు బోధకుల కుటుంబంలో ఉన్న పిల్లలే ఎలాగ ఉంటే, వారి యొక్క వస్త్రాలు ఎలా ఉంటే మరి ఇతరులకు వాళ్ళు ఏం బోధిస్తారు. ఇది నేను అడుగుతున్న మాట కాదు ప్రియమైన దేవుని వర్లారా. ఇదిగో ఈరోజు మనం చూస్తున్నటువంటి పాఠములో ఉన్నటువంటి ఇద్దరు క్యారెక్టర్లు మనం చూస్తున్నాం. కొజ్బీ ఎలాంటిది అంటే ఒక కుటుంబ పెద్ద అయినటువంటి ఆయన కూతురంట. ఈ యొక్క జిమ్రీ ఎవరు అంటే ఆయన కూడా కుటుంబానికి అధిపతి అయినటువంటి సాలు కుమారుడంట. ఇద్దరు తండ్రులు, ఇద్దరి తల్లిదండ్రులు కూడా గొప్ప స్థితిలో ఉన్నవారే, పేరు పొందిన వారే. అలాంటి కుటుంబాల్లో ఉన్నవారంట విచ్చలవిడిగా వ్యభిచారం చేయడానికి బయటకు వచ్చారంట. ఈరోజు బోధకుల పిల్లలు ఎంతోమంది షాపింగ్ మాల్లో, మరి బోధకుల కుమార్తెలు ఎంతోమంది బ్యూటీ పార్లర్లో ఇలా కనిపిస్తూ ఉంటుంటే ఎంత ఆశ్చర్యపన కలుగుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఏమండి, ఒకవేళ అన్య సహోదరుల బిడ్డలు అయితే ఏదో ఆ వారి పండగలకు మాత్రమే షాపింగ్కి వెళ్తున్నారేమో, క్రైస్తవుల బిడ్డలంట ప్రతి దినము షాపింగ్కేనంట, దేవుడు మనకు ఒక రహస్యాన్ని చెప్పాడు. ఏంటి అంటే, నీ అంతరంగము సౌందర్యం కలిగి నువ్వు ఉండాలి. దేవుడు మనకెంత సౌందర్యాన్ని ఇచ్చాడు అంటే ప్రియమైన దేవుని వారలారా, క్రియలతో మనల్ని మనం అలంకరించుకోవచ్చండి. ప్రియమైన దేవుని వారలారా, క్రియలతో. ఒకవేళ నువ్వు వేసుకునే మేకప్ చిరిగిపోద్దేమో చెమటకి, నువ్వు వేసుకునే వస్త్రాలు రెండు నెలలకు చిరిగిపోతాయేమో, టైట్ అయిపోతాయేమో, కానీ నీ క్రియల ద్వారా నువ్వు అలంకరించుకున్నటువంటి అలంకరణ ఉందే, అది ఎప్పటికీ కూడా పోదు. ప్రియమైన దేవుని వారలారా, దానివల్ల ఇతరులు కూడా నేర్చుకుంటారు. నువ్వు వేసుకున్న మేకప్ ఇతరులు వేసుకోలేకపోవచ్చేమో, నువ్వు చేసుకున్నటువంటి ముస్తాబు ఇతరులు చేసుకోలేకపోవచ్చేమో, కానీ ప్రియమైన దేవుని వారలారా, ఆధ్యాత్మిక అలంకరణ కలిగి ఉంటే నువ్వు నీ అలంకరణ చూసి మరొకరు అదే రీతిగా నేను కూడా అలాగే అలంకరించుకోవాలనుకుంటారు. ప్రియమైన దేవుని వారలారా, కానీ ఇక్కడ కుటుంబాలకి పెద్దలైనటువంటి వారి పిల్లలే తప్పు చేసి జారత్వంలోనికి వచ్చి పాపాన్ని సంపాదించుకుంటున్నారు. ఇంకా ఎలా అంటే, మోషే ఎదుటనంట, మరి ప్రత్యక్షపు గుడారం ఎదుటంట. అంటే మోషే అంటే భయం లేదు పోనీ పర్వాలేదనుకోవచ్చు, దేవుడంటే కూడా భయం లేదా,
భయం లేదు. దేవుడంటే భయం లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క క్రియలు ఎలా ఉంటాయో బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో చోట్ల చూస్తున్నాం కదా. ఇశ్రాయేలందరూ చూస్తుండగంట వారందరి కన్నుల ఎదుటనంట ఆ ఇద్దరునంట వ్యభిచారం చేయడానికి వెళ్ళారంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, వ్యభిచారం చేయడానికి వెళ్ళారంట. 25:15 చదువుకున్నాం కదా. ఆమె అంట ప్రధాని కుమార్తె అంట, అతడంట అతడంటే ఇంటి పెద్ద కుమారుడంట. ప్రియమైన దేవుని వారి పేర్లతో సహా మహాదేవుడు రాయించాడు అంటే ఉత్తినే రాయించలేదండి. ఎప్పుడో జరిగిన దాన్ని ఎందుకు రాయించాడు అంటే ఉత్తినే రాయించలేదండి. బైబిల్ గ్రంథంలో ఏది ఉత్తినే రాయించడండి, మనకి మేలు కలగడానికి రాయిస్తాడు. ఒకవేళ మనము కూడా, ఇదిగో నేను బోధకుని కుమార్తెనే కదా, నేను ఒక సేవకురాలి కుమారునే కదా అన్నటువంటి గర్వం నీలో ఉందేమో, ఆ గర్వం నిన్ను పాపానికి నడిపిస్తుంది, ఆ గర్వం నిన్ను నాశనానికి నడిపిస్తుంది. ఇదిగో వీళ్ళలో కూడా అదే గర్వం ఉంది కాబట్టే వాళ్ళు వ్యభిచారం చేస్తున్నది. అందరి కన్నుల ఎదుట చూస్తూ ఉండగానేనంట వాళ్ళు వ్యభిచారం చేయడానికి వెళ్ళారంట. నీలో ఉందా, నీలో ఉందా? అసలు బోధకుని కుటుంబం అంటే ఎంత జాగ్రత్త కలిగి ఉండాలంటే, ప్రియమైన దేవుని వాళ్ళరా, నీ వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళే కాదు, నీ క్రియలు చూడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, నీ కుటుంబాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, నీ వస్త్రధారణ చూడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇదిగో మనం ఇక్కడ నిలబడి, ఇక్కడ ఇదిగో దేవుడు, దేవుని సన్నిధిలో మనం బ్రతుకుతున్నప్పుడు చింపిరి గొడ్డలైనా పర్వాలేదని నేను సుమారు ఒక 10,000 రూపాయలు, ఒక 5,000 రూపాయలు ఖరీదు చేసే చీర కట్టుకుని నేను చింపిరి గొడ్డల కోసం నేను చెప్తే మీరు వింటారా? మీరు వినరు కదా. అసలు ఆ మాట నాకు చెప్పడానికి అర్హత లేదు కదా, అర్హత లేదు కదా. ఇదిగో మీరు దేవుడిచ్చిన అలంకరణతో మీరు అలంకరించుకోండి, నేను ఫుల్ మేకప్ వేసుకుని వచ్చి నేను ఆ మాట చెప్తే అసలు మీరు ఒప్పుకుంటారా? మీరు నమ్ముతారా ఆ మాట? అది దేవుని మాట అయినప్పటికీ ఆ మాటకు మీరు విలువనిస్తారా? ఇవ్వరు కదా. ఎందుకు దేవుని మాటకు విలువ పోయిందంటే, ఇదిగో నా వలనే కదా, నేను ఒక వేషధారణ అయినటువంటి జీవితాన్ని ధరించుకుని మీకేమో సత్యాన్ని నేను బోధిస్తుంటే మీరు ఎలా వింటారు? అది ఎలా వింటారు? ఏమండి, ఎంతో చక్కటి లడ్డు ఒక ఆయన పంచి పెడుతున్నాడండి, దాని నిండా జీడిపప్పులు, దాని నిండా క్రిస్మస్లు అన్నీ వేసి చక్కటి లడ్డు పంచి పెడుతూ ఉన్నాడు. పంచి పెడుతుంటే దగ్గర పెట్టుకున్నాడు, అందరికీ పెట్టాలనుకున్నాడు. కొంతమంది తీసుకుని హడావుడిగా వెళ్ళిపోతున్నారు, కొంతమంది అతని తేరు చూసి ఇచ్చుకోకుండా వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? అతని చేతిలో ఉన్నటువంటి లడ్డు చాలా బాగుంది, పైకి జీడిపప్పులు, కిస్మిస్సులతో, బాదం పప్పులతో చాలా నీట్గా అందంగా పెద్ద లడ్డు చాలా బాగుంది, కానీ అతను ఇస్తున్నటువంటి చేతికి కుష్టి రోగం ఉందంట. ఇప్పుడు ఆ లడ్డూని మీరు తీసుకుంటారా? లడ్డు మంచిదే కానీ ఆ కుష్టివాణి చేతిలో ఉంది కాబట్టి ఇష్టపడట్లేదండి. ఈరోజు వాక్యము చాలా గొప్పదండి, కానీ చెబుతున్న వారు వేషధారణ జీవితాన్ని బట్టి ఆ వాక్యాన్ని ఎవరు తీసుకుంటలేదు. ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో కుటుంబానికి పెద్ద అయ్యాడంట, కుటుంబానికి ఎవరంట? ఇతడు ఒక ముఖ్య ప్రధాని అంట, అలాంటి వారి పిల్లలంట. అందరి కన్నుల ఎదుట దేవుని ప్రత్యక్షప గుడారం ఎదుట నుండంట పాపము చేయడానికి వెళ్తున్నారంట. ప్రియమైన దేవుని వర్లారా, వారికి భయముందా? భయముందా? వారికి భయముందంటారా? ప్రియమైన దేవుని వర్లారా, కొజ్బి అంటే పేరేంటో తెలుసా? అర్థమేంటో తెలుసండి ఆ పేరుకి? కొజ్బి అంటే మోసగత్తె. ఇశ్రాయేలు యొక్క పురుషుణ్ణి ఎలా మోసం చేసిందో, ఒకవేళ మిగతా వాళ్ళు ఎక్కడో వ్యభిచరించి వచ్చేసారేమో, కానీ ఈ కొజ్బి ఎలాంటిది అంటే మోసగత్తె అంట, దుష్టురాలు అంట. ఆమె పేరుకి అర్థము మోసగత్తె కనుకనే అతడు తన వారి అందరి ముందు అతడిని అవమానపరచాలని అతనితో పాటు వచ్చింది వ్యభిచరించడానికి. ప్రియమైన దేవుని వర్లారా, మోయాబు స్త్రీలంట టాలెంట్ కలిగిన వారంట. ఎన్నో సందర్భాల్లో మనం చదువుకున్నాం కదా, మోయాబు స్త్రీలంటే చాలా టాలెంట్ కలిగిన వారంట. ఎవరినైనా కూడా జారత్వంలోనికి తీసుకురావడానికంట ఇట్టేవారు మనసులు మార్చేస్తూ ఉంటారంట. అలాగే ఒకవేళ నయోమి కొడుకులను కూడా అట్టి రీతిగానే ఒకవేళ మరి ఆ దేశంలో, మరి మోయాబు దేశంలో మరి మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వర్లారా, మరి అట్టి రీతిగా జరిగి ఉండొచ్చేమో అనుకుంటూ ఉంటాను. ప్రియమైన దేవుని వర్లారా, ఈమె ఒక ఎవరంట? ఈమె పేరేంటంట? కొజ్బి అంట. ఈమె దుష్టురాలంట. ఈమెకి ఏముండాలి అంటే, అయ్యో నా తండ్రి ఒక అధిపతిగా ఉన్నాడు కదా, నా తండ్రి, అతని కడుపున పుట్టినటువంటి నేను ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి, నా తండ్రి పదవినే కాదు నా జీవితాన్ని కూడా చూసేవారు ఉంటారు, నేను ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి, నేను
ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. ఇలాంటి విచ్చలవిడి జీవితాన్ని నేను జీవించకూడదు, నేను ఒక ప్రత్యేకమైన దానికి ఉండాలి, ఒక ప్రధాని కూతుర్ని కదా అని అనుకోవాలి కదా ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి పిల్లలకి కూడా ఇదే భయం లేదండి. అయ్యో నేను చిన్ననాటి నుంచి నేను భక్తిలో ఉన్నాను కదా, ఇదిగో యవ్వన కాలంలోకి వచ్చేసరికి నా భక్తిని విడిచిపెట్టి నేను స్నేహితుల వెంట వెళ్తున్నానేంటి, దేవునికి దూరం అయిపోతున్నానేంటి, ఇదిగో చెడు స్నేహాలకు నేను దగ్గర అవుతున్నానేటి అని అనుకోవాలి కదా. అనుకోలేదు, ఒకనాడు కొజ్బి అనుకోలేదు, ఈరోజు యవ్వన బిడ్డలు అనుకుంటలేదు ప్రియమైన దేవుని వల్లారా. సాతాను వాళ్ళని నేత్రాస కలిగిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వల్లారా. ఎంతోమంది యవ్వనస్తురాండ్లు తమ జీవితాల్ని తమ బ్రతుకుల్నే తుంచివేసుకుంటున్నారు. తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, ఒక మంచి పొజిషన్లో వారు ఉండాలి, మాకులా చెమటోర్చకూడదు, మాకులా కష్టపడకూడదని వారు కష్టపడి డబ్బులు పంపిస్తూ ఉంటే వారి జలసాలకు అలవాటు పడిపోయి ఆ డబ్బులు అందరి అందక పోయేసరికి వారు ఏం చేస్తారు, వారు ఒళ్ళునే అమ్ముకునే స్థితిలోనికి యవ్వన బిడ్డలు వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏదో సాధించేస్తున్నారని తల్లిదండ్రులు అనుకుంటే వారి బ్రతుకులు పాడు చేసుకుని, వారి ఒళ్ళుని పాడు చేసుకుని వారి గృహాలకి తిరిగి వస్తున్నారు. కొంతమంది ధైర్యము కలిగిన వారైతే ధైర్యము లేనటువంటి వారు చచ్చిపోతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. చిన్ననాటి నుంచి దేవుడు నేర్పించింది ఇదా నీకు. చిన్ననాటి నుంచి దేవుణ్ణిలో ఏదడిగినా నా దేవుడు నాకు ఇస్తాడన్న నమ్మకం నీకు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇదిగో నేను ఒక ప్రత్యేకమైన దానిగా పెరగాలన్నటువంటి ఆ యొక్క విశ్వాసము, ఆ యొక్క మాట, ఆ యొక్క ఆజ్ఞ ఏమైపోయింది? ఇవన్నీ నువ్వు కాలేజీకి వెళ్ళగానే ఇవన్నీ కూడా పక్కన పడేసావా? దేవుని మాటలు కేవలం మాటలు అనుకుంటున్నావా? ప్రతి మాట నీకు పాఠం నేర్పించేది ఆలోచించగలుగుతున్నావా? చూడండి ఆ 25వ అధ్యాయం 6వ వచనం నుంచి కిందకి మనం చూడగలిగితే, ఇదిగో దేవుడికి ఎంత కోపం రాకపోతే 24,000 మందిని చంపాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అందరూ బోరు బోరుని ఏడుస్తున్నారండి, ఇదిగో ఒరే ఎందుకురా ఇలాంటి జాగ్రత్తలు చేశారు, ఇదిగో మన దేవునికి కోపం వచ్చిందిరా, మన దేవుని యొక్క కోపం వచ్చిందిరా, అందుకుని ఎంతమంది ఇట్టి రీతిగా శవాలైపోయారు రా అని అందరూ ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలోనంట ఒక వీరుల్లాగంట ఈ జిమ్రి అంట ఈ కొజ్బి తీసుకుని వచ్చాడంట. అలాంటి సమయంలో దేవునికే కోపం వచ్చింది, మరి మనుషులకు రాదా? చూడండి అక్కడ మనం చదవగలిగితే 7వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఒక స్త్రీని మిద్యాల స్త్రీని తోడుకుని వచ్చాను, యాజకుడైన అహరోను మనవుడు ఎలియాజరు కుమారుడైనటువంటి పినేహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈట చేత పట్టుకుని పడక చోటికి వెళ్ళాను. ఎవరంటండి? అహరోను కుమారుడు ఎలియాజరు, ఎలియాజరు కుమారుడు పినేహాసు. టోటల్ అహరోను యొక్క మనవడికి చాలా బాధ కలిగిందండి, చాలా బాధ కలిగింది. ఏంటి, మా దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని తీసుకొచ్చాడు కదా, బలమైన రాజులను ఓడించి మరి మమ్మల్ని తీసుకొచ్చాడు. దాహం వేస్తున్నప్పుడు ఇంకో కొంచెం దూరం నడండి, అక్కడ నదొస్తుందని చెప్పలేదు. ఇక్కడే మా మధ్యలో ఒక బండలో నుండి నీళ్లను రప్పించాడు కదా. మాంసం కావాలంటే ఇదిగో పల్న చోటుకి వెళ్ళి తెచ్చుకుంటాను లేదు, మా పాదాల దగ్గరే పూరెడి పిట్టల్ని కురిపించాడు కదా, ఆకాశం నుండి ఆహారం కురిపించాడు కదా. మేమేమి ఎంత చాకరీ చేసినా మా పితరులు వాళ్ళు మాకు తినడానికి తిండే పెట్టినప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ మనసులను మార్చంట, వాళ్ళ మెళ్ళల్లో ఉన్న వస్తువులు బంగారపు వస్తువులు అన్నిటినీ వీళ్ళకి ఇచ్చేటట్లు చేశాడు కదా. ఇంత గొప్ప దేవునికి ఎందుకు కోపం పుట్టిస్తున్నారు వీళ్ళు అని అంట కోపం రగులుకుందంటే పినేహాసుకి కోపం రగులుకుని ఏం చేశాడు అంటే ఈట చేత పట్టుకుని బయలుదేరండి. ఏదోటి తేలిపోవాలి ఈరోజు. అసలు ప్రియమైన దేవుని వార్లారా, పినేహాసు ఈట పట్టుకోకూడదు ప్రియమైన దేవుని వార్లారా. ఈట పట్టుకుని అంటే ఎక్కడికి వెళ్ళాడంట, ఈ ఇద్దరు అందరికీ ప్రదర్శనగా ఎక్కడికైతే వెళ్ళారో ఆ పడక గదిలోకి వెళ్ళిపోయాడంటే ఈట పట్టుకుని ఆ ఈట ఎంత కోపంతో వెళ్ళాడో, ఎంత ఉగ్రుడై వెళ్ళాడో ఈట, అంత ఉగ్రతతో ఆ ఈటనంట మరి ఆ పడక మీద ఉన్నటువంటి వారిని పొడవగానే జారత్వంలో మునిగిపోయినటువంటి వారిని పొడవగానేనంట మరి ఇద్దరి కడుపుల్లోంచంట ఈట బయటకు వచ్చిందంట. అంటే ఎంత కోపముగా పొడుచుంటాడు, ఎంత బాధతో, ఎంత ఉక్రోషంతో మరి పొడుచుంటాడు ప్రియమైన దేవుని వారలారా. అసలు మరి అహరోను గారిని మనం చూడగలిగితే అతను ఎవరండి? యాజకుడండి. యాజకుడు అహరోను గారికి ఏమని చెప్తాడు తెలుసా? నువ్వు అసలు శవాల దగ్గరికే వెళ్ళకూడదు, నువ్వు శవాలనే ముట్టుకోకూడదు అని దేవుడు చెప్తాడండి. మరి అహరోను పిల్లలకి అదే కదా, అహరోను దగ్గర నుండి అహరోను సంతానం అంతా కూడా మరి యాజక ధర్మం చేసేవారు కదా. మరి పినేహాసు కూడా అసలు ఇటువంటి కార్యం చేయకూడదు
చేయకూడదు. కానీ తనకున్న బాధను 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 అట్టి రీతిగా బాధింపబడ్డాడండి. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని పద్ధతులు, కొన్ని కొన్ని ఆచారాలకి మనం ఎంత బాధపడుతున్నామో మనము. ఓ రోజు పినహాస్ కూడా అంతే బాధపడ్డాడు, నా దేవునికి ఏది ఇష్టము లేదో అదే జారత్వాన్ని అందరి కన్నుల ముదుట వెళ్ళి వీడు చేస్తున్నాడు అంటే వీడు బ్రతకడానికి అర్హుడు కాదు, బ్రతకడానికి అర్హుడు కాదు అని ఒక్కసారి ఈటుతో పొడవగానేనంట ఇద్దరి కడుపులు గుండాది బయటికి వచ్చిందంట. ఒకే మారు ఇద్దరు చచ్చారు. ప్రియమైన దేవుని వారలారా, మరి మరి చెయ్యకూడని పని చేశాడు కదా, అతనికి ఏమైనా శిక్ష పడుతుందా? పడుతుందా? మరి చెయ్యకూడని పని చేశాడు కదా. ఒకవేళ దాని గురించి కూడా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, చూడండి ఒకసారి కింద వచ్చినాను 12 వచ్చినాను చూడగలిగితే, కాబట్టి నీవు నా యొక్క క్షమించండి, కాబట్టి నీవు అతనితో ఇట్లను, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉండెను. ఏలయనగా అతడు తన దేవుని విషయమే ఆసక్తి గలవాడ ఇస్రాయేల్ నిమిత్తం ప్రయాచితము చేసెను. ఏంటంటే అయ్యో ఈ దోషం అతని మీదకు వెళ్ళాలి కదా, అహరోను సంతతిలో ఎవరు కూడా చంపడాలు చేయకూడదు కదా, మరి ఎందుకు చేశాడు పినేహాషు అంటే అతను ఈ దేవుడు ఏమని చెప్తున్నాడు చూసారా. దేవుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో మరి యాజక నిబంధనను బట్టి, నిత్యమైన యాజక నిబంధన ఒకటి ఉంది, వాళ్ళు చంపకూడదు, వాళ్ళు శవాల దగ్గరికి వెళ్ళరు, వాళ్ళ కడుపును పుట్టిన వాళ్ళు చచ్చినా శవాన్ని ముట్టుకోకూడదు వాళ్ళు. అయితే అలాంటి యాజక నిబంధన ఉన్నప్పటికీ మరి అతడు ఎందుకు చేశాడు అంటే, తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడు, తన దేవుని విషయమందు. ఏ విషయమది? దేవునికి ఇష్టం లేనిది జారత్వం. దేవునికి ఇష్టం లేని జారత్వం వాడు అలా వెళ్ళి చేస్తుంటే మరొకడు కూడా ఎక్కడో చేస్తున్నటువంటి జారత్వాన్ని వాడు కూడా ఇంట్లో చేస్తాడేమో. అందుకునే దేవుని విషయమై అంట, ఆసక్తి గలవాడై అంట, ఇస్రాయేలులందరి నిమిత్తం అంట ప్రాయాచితం చేశాడంట. ప్రాయాచితం చేశాడు ఎప్పుడైతే ఆ ఇద్దరిని ఈటుతో పొడిచాడో, ఎప్పుడైతే వారి పాపానికి వారి పాపం అంతా కూడా ఇస్రాయేల్కి అంటకుండా ప్రాయాచితం చేశాడో, ఆ వెంటనే చావడాలు ఆగినప్పటికీ 24,000 మంది చచ్చిపోయారంట ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు ఇదిగో నువ్వు చేస్తున్న పాపపు పనిని బట్టి నీ ఇంటిలో కీడు కలుగుతుందేమో, నీ పాపపు పనిని బట్టి ఇదిగో నీ కుటుంబంలో కీడు కలుగుతుందేమో, అది నువ్వు గ్రహించుకున్నావా? అయ్యో దేవుడు నన్నే ఎందుకు శోధిస్తున్నాడు, అయ్యో దేవుడు నన్నే ఎందుకు నిందిస్తున్నాడు? ఇలా దేవుడి మీద నిందలేస్తాము, కానీ మనలో ఉన్న నిందలేంటో చూసుకోము, మనలో ఉన్న లోపాలేంటో మనము చూసుకోము ప్రియమైన దేవుని వారలారా. ప్రియమైన దేవుని వారలారా, నాకు తెలిసినటువంటి ఒక బోధకుడు ప్రియమైన దేవుని వారలారా చాలా చక్కటి వాక్యాలు చెప్తూ ఉంటారు, నేను కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాను. అయితే నేను వింటున్నటువంటి ప్రతిసారి కూడా వాక్యం అంటే చాలా నన్ను మరి ఆసక్తిపరంగా మారుస్తూ ఉండేది. అబ్బా ఎంత చక్కని వాక్యం దేవుడు రాయించాడు, ఎంత చక్కని మాటలు దేవుడు నా కోసం మాట్లాడుతున్నాడు అనిపిస్తూ ఉండేది. అయితే కానీ ఆ చెబుతున్నటువంటి వ్యక్తిని చూసేసరికి, ఏంటి ఇతను ఈ యొక్క ఈ వయసులో కూడా ఇతను మరి ఇంత చక్కటి వాక్యాన్ని బోధించే తలాంతిని దేవుడిచ్చాడు, కానీ ఇతడు ఎందుకు తన తలకి రొంగేసుకుంటున్నాడు? ఆ ఒక్క లోపము లేకపోతే ఎంత చక్కగా మరి అతని వాక్యాన్ని స్వీకరించవచ్చు అనిపిస్తూ ఉండేది. మరి కొద్ది నెలలు అనుకుంటాను, మరి సడన్గా అతను రొంగేయడం మానేశాడు. నేను అనుకున్నాను నా మనసులో ఉన్నటువంటి మాటను ఎవరో ఫోన్ చేసి అడుగుంటారు, అందుకనే వెంటనే మనసు మార్చుకున్నాడు అతడుని. ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క మనకి ఏమనిపిస్తూ ఉంటుందంటే మనసులో వేదన కలుగుతూ ఉంటుంది. ఒకనాడంట లోతు కూడా అంట సొదొమ గొమొర్రాల విషయంలో అతను ఎంతో వేదన చెందేవాడంట. ఏంటి ప్రాంతం ఇలా అయిపోయిందని వేదన చెందేవాడంట ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు మన ప్రాంతాల కొరకు అటువంటి వేదన, అటువంటి దుఃఖం మనలో ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. కనుక ఇక్కడ కూడా మనం చూడగలిగితే పినేహాష్ అంట మరి ఈ యొక్క వీళ్ళ చేస్తున్నటువంటి తప్పుకి ఇదిగో ప్రజలందరూ శిక్ష అనుభవిస్తున్నారని ఆ వేదన భరించలేకపోయాడండి. ఆ పాపానికి పరిహారం చెయ్యాలి,
ఇంతటితో ఈ పాపాన్ని నేను తుడిచిపెట్టాలి అనుకున్నాడు. మరి వెంటనే వెళ్ళి ప్రయాచితం చేశాడంట. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను నా సమాధాన నిబంధన చేయించున్నాను, సమాధాన నిబంధన చేస్తున్నాడంట. అంటే ఫీనెహాసు చేసినది, అతని సంతానం అతను చేసినటువంటి తప్పుకి లేకపోతే ఆ పాపానికి శిక్ష అతనికి కానీ అతని సంతానానికి కానీ అతని వంశంలో కానీ వెళ్లకుండగా దేవుడంట సమాధాన నిబంధన చేశాడంట. ఫీనెహాసు మీద ఎటువంటి శిక్ష లేకుండా, ఫీనెహాసు మీద ఎటువంటి నింద లేకుండా, ఎటువంటి డాగు పడకుండా సమాధాన నిబంధన దేవుడు చేశాడంట. దేవుడే ఏమని చెప్తున్నాడో తెలుసా అక్కడ? ఇదిగో దేవుడి యందు ఆసక్తి, దేవుడి యందు దేవుడి విషయమైన ఆసక్తి గలవాడే ఇశ్రాయేలు మీద ఈ యొక్క పాపం పడకుండానంట, ఇశ్రాయేలు నిమిత్తం అంట ప్రాచితం చేశాడని దేవుడే చెబుతున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. అంటే ఫీనెహాసును మెచ్చుకున్నాడు ప్రియమైన దేవుని వల్లరా, పాపాన్ని అరికట్టాడు, తప్పిదాలను అరికట్టాడండి. ఈరోజు ప్రియమైన దేవుని వల్లారా, మన మీద నింద వస్తే వచ్చిందండి, ఇతరులు చేస్తున్నటువంటి తప్పుని తప్పుని మనం చెప్పాలి ప్రియమైన దేవుని వల్లారా. ఈరోజు ఎంతోమంది వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సేవకులు ప్రియమైన దేవుని వల్లారా, ఇదిగో వాళ్ళు జారత్వం చేస్తున్నారని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు జారత్వం చేస్తున్నారు కదా, వాళ్ళు జారత్వం చేస్తున్నారు కదా. మరి జారత్వం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రియమైన దేవుని వల్లారా, మరి జారత్వం చేస్తున్నటువంటి వాళ్లతో సేవకుడు అంత బాగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ప్రియమైన దేవుని వల్లారా, వాళ్ళు ఇచ్చే డబ్బు ఎక్కువ, వాళ్ళు ఇచ్చే కానుక ఎక్కువ కనుక ప్రియమైన దేవుని వల్లారా. ఈరోజు మనము కూడా అలాగే ఉన్నామా? మనం ఒకవేళ ఎదిరించి మాట్లాడితే అయ్యో మన మీద ఏమైనా కోపపడతారేమో, మన సంఘానికి రావడం మానేస్తారేమో అనుకుంటున్నామేమో ప్రియమైన దేవుని వల్లారా. నీ సంఘానికి రాకపోయినా మరో సంఘానికి వెళ్ళినా కానీ అతడు ఎలా ఉండాలి అంటే గట్టి గింజను పోలిని వాడుగా ఉండాలి. అతను ఎలా ఉండాలి అంటే పాపము లేనివాడిగా ఉండాలి. అతను ఎలా ఉండాలి అంటే ఇదిగో తప్పిదాలు లేనివాడిగా ఉండాలి. అలా ఉండాలి. అది నీ సంఘములో ఉంటే ఏంటి, ఇతరుల సంఘంలో ఉంటే ఏంటి? కానీ నువ్వు ఖండించకపోతే నీ సంఘములోనే ఉంటూ ప్రకటన గ్రంథంలో మనం చూసాం కదండి, ఇదిగో బిలాము చెప్పినటువంటి తప్పుడు బోధ బాలాకుకు ఇశ్రాయేలు వ్యభిచారంలో దింపే విషయంలో ఇదిగో అలాంటి బోధ నీలో ఉంది పెరగని సంఘం అని చెప్తున్నట్లుగా ఈరోజు ఒకవేళ మన సంఘములో కూడా అలాంటి జిబేలు లాంటి ఇదిగో మేకప్ మణిలు ఎంతోమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తున్నామేమో. ప్రోత్సహిస్తే మన సంఘంలో ఎలాంటి బోధ ఉందో తెలుసా అండి? యజిబేలు లాంటి విశ్వాసులు, యజిబేలు లాంటి సందర్భాలు ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ జిమ్రీని మనం చూడగలిగితే మరి కొజ్బీని మనం చూడగలిగితే ఇద్దరు కూడా బరితెగించినటువంటి మరి వారుగా మనకు కనిపిస్తున్నారు. పాపము వాళ్ళకి ఎలా ఉంది అంటే ఇదిగో పాపము వాళ్ళకి చాలా మధురముగా ఉంది ప్రియమైన దేవుని వారలారా. కానీ దాని ఫలం ఎలా ఉంది అంటే ముసిడి పండు కంటే చేదుగా ఉంది. వెంటనే ఒక్క ఈటు దెబ్బకే ఇద్దరు కూడా ఒకేసారి ప్రాణాలు విడిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. అందుకునే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అంటున్నాడు అలా చంపడం దేవునికి ఇష్టం లేదండి. అందుకనే చివరికి వచ్చినాన్ని మనం చదువుకుని మనం ముగించేసుకుందాం ప్రియమైన దేవుని వారలారా. ఏజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, మనందరికీ తెలిసినటువంటి మాటే, 18వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైనా సంతోషము కలుగునా? దుష్టులు దుష్టత్వం చేసిన వాళ్ళు చచ్చిపోతే నాకేమైనా మేలా, నాకేమైనా ఆనందమా అంటున్నాడు దేవుడు? నాకు ఆనందం కాదు. మరి ఏంటి, ఎప్పుడు ఆనందము అంటే ఏం చెప్తున్నాడు అంటే వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు ప్రియమైన దేవుని వల్లారా. చనిపోట దేవుని చిత్తము కాదు, చనిపోట దేవునికి ఇష్టము కాదు. అందరూ కూడా దిద్దుకోవాలనుకుంటున్నాను, అందరూ ప్రవర్తన దిద్దుకోవాలి. ఏమంటే గతంలో దేవుళ్ళు నేను ఎంతో భయభక్తులు కలిగి ఉన్నానండి, మధ్యలోనే పాపంలోకి వెళ్ళిపోయానండి, ఇంకా దేవుడు నన్ను చేర్చుకుంటాడేంటి, ఇంకెందుకు ఇంకా ఎంతకాలం పాపంలోకి వచ్చేస్తాను కదా, పాపంలోనే మరణిస్తాను, పాపంలోనే నేను వెళ్ళిపోతాను అని అనుకునే వారు చాలామంది ఉంటారు. లేదు, ఇదిగో నువ్వు ఎప్పుడైతే నువ్వు చేసింది పాపం అని తెలుసుకున్నావో నీ ప్రవర్తన దిద్దుకో, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడు, దేవుడికి ఎంతో సంతోషం అంటున్నాడు.
అంటున్నాడు కదా, దేవుడు అంటున్నాడు కదా, దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏ మాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అలా మనం చూడగలిగితే మరి దేవునికి మనం మార్పు చెందుటే ఇష్టమంట, మనం చనిపోవటం ఇష్టం కాదంట. ఒకే ఒకరోజు నినెవే పట్టణం విషయంలో మరి ఎంతమంది అంటే మరి ఇదిగో 120,000 మంది అంట అక్కడ జనాభా ఉన్నారంట. వాళ్ళందరూ మరి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, మరి అక్కడ వారు మారు మనసు పొందినప్పుడు దేవునికి ఎంత సంతోషం కలిగిందో కదా. అలాగే ఒక వేశ్యనండి, రహాబు వేశ్య, ఒక మరి గోడ మీద ఎరుకో గోడ మీద తన ప్రాకారమును కట్టుకున్నటువంటి వేశ్య. ఆమె దగ్గరకు అధికారులు వచ్చేవారు, ఆమె దగ్గరకు అధిపతులు వచ్చేవారు. అలాంటి మరి ఆ వేశ్యను మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, మనం చూడగలిగితే ఆమె మరి ఎంత చక్కగా మారు మనసు పొందిందో మనకు తెలుస్తుంది కదా. ఒక సమరస్త్రీ మనం చూడగలిగితే ఆమె కంట 5 పెనిమిటిలు ఉన్నారంట ప్రియమైన దేవుని వారలారా. అయితే ఆమెను మనం చూడగలిగితే ఆమె ఎంత చక్కగా తన ప్రవర్తన దిద్దుకుందో మనకు తెలుస్తుంది కదా. ప్రియమైన దేవుని వారలారా, విచారంతో పట్టబడినటువంటి స్త్రీ అమ్మాని యేసుక్రీస్తు వారు పిలవగానే తన ప్రవర్తన దిద్దుకునే ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, అమ్మాని ఆ పిలుపుకి మారని వాడు ఎవడుంటాడు? ప్రియమైన దేవుని వారలారా, దావీదు బత్సెబాల విషయంలో కూడా మరి ఆ పాపం చేసిన వెంటనే ఎంత పశ్చాత్తాపడ్డాడంటే, నా పరుపు నా కన్నీళ్ళ చేత కొట్టుకునిపోతుంది, అంతగా ఏడ్చి దిద్దుకున్నాడు ప్రవర్తన. ప్రియమైన దేవుని వారలారా, ఆ పాపములో పుట్టిన బిడ్డ చచ్చినప్పటికీ కూడా ఇదిగో దిద్దుకున్న తర్వాత ఒక కుమారుడు కని మహావీరుడుగా ప్రపంచంలోనే కింగ్ సాల్మన్ గా మనం చూస్తూ ఉన్నాం కదా. ప్రియమైన దేవుని వారలారా, దిద్దుకుంటే దేవునికి చాలా సంతోషం. ఒకవేళ కొజ్బీ జిమ్రీ కూడా వారి జీవితాలను దిద్దుకొని ఉంటే దేవుడు ఎంతో సంతోషపడేవాడేమో. కానీ అదిగో అలాంటి సమయంలో అందరి కన్నుల ఎదుటానంట వారు పాపము చేయుట కంట వారు మరి ఎంతగా తెగించి వారు వెళ్ళారో మరి దేవునికి నచ్చలేదు, పినేహాసు కూడా నచ్చలేదు. అక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా ప్రియమైన దేవుని వారలారా, దేవునికి మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రవర్తన దిద్దుకోవాలి. ఆదివారం ఆరాధన మానేస్తున్నామా? ఒకవేళ క్లాసులు మానేస్తున్నామా? బైబిల్ తరగతులు మానేస్తున్నామా? స్త్రీల ప్రార్థన మానేస్తున్నామా? ప్రార్థనా జీవితం మానేస్తున్నామా? సువార్తకు వెళ్ళడం మానేస్తున్నామా? ఇవన్నిటినీ కూడా ప్రియమైన దేవుని వారలారా, ఒక్కొక్కటి మనం సరిచేసుకుంటూ ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, అలా సరిచేసుకుని మన ప్రవర్తన అంతా దిద్దుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, దిద్దుకుంటే మా దేవుడు ఎంతగా సంతోషిస్తాడంటే అంతగా సంతోషించే వాళ్ళు మరొకరు ఉండరేమో ప్రియమైన దేవుని వారలారా. కనుక ఈ యొక్క జిమ్రీ, ఈ యొక్క కొజ్బీ జీవితాలు మనకు గుణపాఠాలు కావాలి. వారు దిద్దుకుని ఉంటే వారి ప్రాణాలు దక్కించుకునేవారేమో. ఈరోజు మనం దిద్దుకుంటే మన ప్రాణాలు దక్కించుకోవడమే కాదు, మనము ఆ నిత్య నరకానికి వెళ్ళకుండా, ఆ అగ్నిగుండానికి వెళ్ళకుండా మనం రక్షింపబడతాం. కనుక ప్రియమైన దేవుని వారలారా, మనం అందరం కూడా ఈ దేవునికి ఇష్టం లేనటువంటి ఏ కార్యము చేయకుండా, అందులోనూ దేవునికి అస్సలు ఇష్టం లేనటువంటి జారత్వం జోలికి మనం వెళ్ళకుండా మన జీవితాలను పవిత్రముగాను విలువగాను మన బ్రతుకులను మన శరీరాలని కాపాడుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, అటువంటి ధన్యత దేవాది దేవుడు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ నామాకులు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు నాయన. ఎంతో మంది తమ బ్రతుకులను తమ శరీరాలను తమ జీవితాలను పాడు చేసుకుని తండ్రి దేవ, ఇదిగో కొజ్బీ, ఇదిగో జిమ్రీ వలే తండ్రి దేవ తండ్రి అయ్యా తండ్రి తెగించిన వారుగా తండ్రి, మాకు ఎదురు ఎవడు, మమ్మల్ని ఎవరు ఎదిరించగలరు అన్నటువంటి అయ్యా తండ్రి నిర్లక్ష్యం కలిగిన వారుగా తండ్రి దేవ, పాపానికి తండ్రి దేవ, వారు పాపానికి తండ్రి దేవ ఎంతో చక్కగా అడుగులు వేశారు తండ్రి, తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. అనేక మందికి ఆ పాపంలో పాలిభాగస్లు అవ్వకుండా పశ్చాత్తాపం చెందినట్టుగా కనిపిస్తూ ఉంది. కనుక తండ్రి దేవ, ఇదిగో కూడి ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవ. మేము కూడా తండ్రి నీకు ఇష్టం లేని కార్యాన్ని చేస్తూ ఉన్నాము దేవ. ఇదిగో తండ్రి కొజ్బీ వలె దుష్టురాలుగా ప్రవర్తిస్తున్నామేమో తండ్రి దేవ. అయ్యా మోసగత్తులుగా మేము కూడా ఉన్నామేమో తండ్రి దేవ. అటువంటి జీవితాలు మాకు వద్దయ్యా తండ్రి, మా జీవితాలు మార్చుకోవాలనుకుంటున్నాం. కనుకనే ఇదిగో బైబిల్ గ్రంథంలో అనేక స్త్రీల జీవితాలను పరిశీలించుకుంటున్నాం. కనుక ఇవి వ్యర్థముగా పోకుండా మా జీవితాలను మార్చే మాటలుగా మీరు చేస్తారని కోరుకుంటూ దేవ, మరొక వారు మరొక స్త్రీతో మేము తండ్రి మేమందరం కలుసుకునే పర్యంతం మీరు ఎక్కడ చాటు కాచి కాపాడుతారని కోరుకుంటూ మీ కుమారుడు మరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామను అడిగి వేడుకొచ్చున్నాము పరమ తండ్రి. ఆమే. శ్రద్ధగాను మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పేరున వందనాలు.
Thank you.